హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. 200,000 మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయ్యో, ఎవరు కూర్చుంటే అది మా మామ కూర్చున్నా, గిన్నెలే కూర్చుంటే నేను కూర్చున్నా, గిన్నెలే కూర్చోలేదు. బిడ్డ మావయ్యా, నువ్వు కోడలు కాదు, నాకు ఒక బిడ్డ లెక్కన. సరే మావయ్యా, ఎందుకు వచ్చినావు అంటున్నావు బిడ్డ? ఎందుకు వచ్చిన మావయ్యా? మీ అత్త చచ్చిపోయింది. మన గేడ వస్తుందా చదువుకునే పిల్లలు? మీకు మా అత్త లేచిన
అయిపోయా కన్నీళ్ళు మా అత్త వేసేది అంటే ఇక్కడ కన్నాపూర్ కూడా 500 మనిషికి 500 ఇచ్చి ఏడు మరి సచ్చిపోతే కీడికి వచ్చింది ఏం కాదు ఇది కొడలేదా వేరకరా అరే తండ్రి అనుకుంటుందా నేను నీకేం బాగా మరిదాన్ని చూడకుండా అడిగిడాన్ని చూడకుండా నా కొడుకు నేను చేతుల్లో పట్టుకొని పాలు వస్తాను పాలా నా దగ్గర పాలు ఉన్నాయి అంత రెండట్టుగా అది ఎక్కడి చూసినా మా కోడము గొడ్డు గొడ్డు గారు మరి అనలేక దొంగట షెఫ్ పెట్టుకొచ్చిందా లేదా తవడున్న పల్లె పిండి ముక్క అడగొట్టునా మరి మరి ఆవుల పాలు అయితే ఏం చేయాలి ఎవరు నేను పన్నీరు నాక 10 ఒక్కసారి ఇప్పుడు పని బాగున్నాయి కాబట్టి పని మొత్తం ఎందుకురా మొన్న పిక్కలు దొడ్డుండే అయితే నేను పిల్లగాడు ఉంటారా ఉంటుంది అయితే నీకెత్తారు కదా ఇక మొన్న మా బాబాయ్ నీకొచ్చినాడుగా ఏది నారు మీకు అయితే అప్పుడు చూసినావు పిక్కలు దొడ్డు పిల్లగాడు ఉంటారా ఓ కోడల శశిరేఖ మాసాలి చూడకుంట కాలేతి తంతున్నా బిడ్డ ఆశ ఎత్తి కొడుతున్నా కోడల నూడరావు కన్నా బిడ్డ కంటే నేను కనాలి కంటే నేను కంటే మీరు ఎత్తుకోవాలి 60 వయసులో ముస్తారు తరానికి దసరా రేఖ అన్నట్టు సగవేడి వేరే వృత్త కట్టం అడిగినట్టు వయసు అక్కడితే కోడి పక్కడ ఇచ్చినట్టు 60 వయసులో మీరు పిలగంటే అంటే మీరు ఎత్తు నేను ఎత్తుకోవాల్సిన చెప్పరే ఉల్లా మీ సార్లే మీ సార్లు కోడలు కొడుకు కోడలు కంటే ముసలి ఎత్తుకోవాలి ముసలి కంటే కోడలు ఎత్తుకోవచ్చు అవునా అయినా మంచి మధ్యలో సావత్ర నిమిషావత్తం రీతిలో వస్తే ఒకవేళ కోడలా కోడలు అప్పచ్చిన భద్రాడుతున్నావు కాబట్టి ఒక్క మాట అన్నం పెట్టకపోతే రోజు ఏమంటారు కోడలు అన్నం పెడతారు అంటారు
కాబట్టి తను ఒక మాట మీ కొడుకు మొన్న పొలాన్ని మందు పెట్టిండు, మొట్టం ఇంత మిగిలింది, బాయిగడ్డ పాత్రం పెట్టిండు, అడిగిట్లో పోయావు అంటే పోయి సాగు మరి కాదు పోయి తాగు ఏమండి పెట్టట్లేదు, ఇంటి సాంబార్ పెడితే పిశాచ్ అయిన పోతుంది కానీ ముసలి పాడు పెట్టట్లేదు. బంగారం రండి ఎప్పుడే చెప్పడు పాడే పడు కుర్చీ మీద ఉంటే నేను కింద కూర్చుంటాను. నా పేరు నా ఇచ్చాం మధ్య మీకేందో దొరకాలి ఏమండి? ఇగో ఇద్దరాలు మొదలు మంచిగా బతుకుతే లోకం ఓరవరయ్యా వస్తలేదు మంచిగా బతికిన బాధే లోకంతో, ఇగో లోకంతో ఎట్లయినా బాధేనే ఎంత బాధ, ఇక మంచిగా బాగా సంపాదించుకొని పెన్న మూలు కష్టపడి మంచిగా సంపాదించి బిల్డింగ్లు కట్టరి ఎందు పెన్నము సంపాదించే మొగడు సంపాదించి ఒకటే పని వాళ్ళ రెక్కల రేగ పగొట్ట వాళ్ళకు రోగం లేదు నొప్పి లేదు పెన్న మొగలు ఒకటే చేసారు అంటారు. డబ్బన బీదోళ్ళు గరీబ్ వాళ్ళు అయింది అనుకో అనికే ఉన్నది రా పెన్నం కలిసి ఎట్లే మొగడు కాదు ఆవిడే మొగడు దాగుడే పెన్నం దాగుడు పెన్నం దాగుడేనే ఒక్క ఇంట్లోకి వెళ్ళక ఎప్పటికి ఇంట్లో ఉంటాయి ఎప్పటికి ఇంట్లో ఉంటాడు నల్లి కుట్టడం అట్లా అంటారు, అదురుతేనేమో అదురు పోతాడు అంటారు, తాగుతేనేమో తాగు పోతాడు, తాగపోతేనేమో పీసిన వాడు అంటారు, ఇట్లా నాలుగు రకాలుగా అంటారు. అంత లోకమే లోకం కాకులయ్యా కేర్లెస్ ఇవ్వలే పెళ్ళం ఇవ్వాల కట్టెత్తిన ఏం చెప్తావా దాంతో శశి నీ పాదం మీద పుట్టుమచ్చనై నాకే నా పెన్న పాలు పోతాయి
నీ తమ్ముడి కొన్ను నీ చెల్లెకు పాలు వస్తాను అన్నారా నీ బాగుంటాయి పాలు పెట్టుకోకపోదు నీ అయ్యది కాదు నీ మేడలు నీ అవ్వది కాదు కొడుకు మాట్లాడుకో వినాత్ర బాబంటారు కొడుకుళ్ళు కోడలు మాట్లాడుకోమో నువ్వు వినాత్ర ఇట్లా నేను రాజ్యాలు రాదు రాయి కొడుక నేను తమ్ముడి రాదాలి సరేనెత్త రాదు కొడుకు మంత రాజాసేన మారాదు కడుపుల దుఃఖం తెలియదు కళ్ళ నీళ్ళు తెలియవు తుకోని ఊళ్ళో మూడు బట్టల కాడికి వచ్చిండే అవ్వరా నా భార్య తెచ్చిపోయిందవ్వా నా కొడుకుగా అన్నాడవ్వా నా కోడలుగా అన్నావా నా పిల్లగాళ్ళు సిన్నలే అవ్వా నీకు సెయ్యెత్తి దండం పెడుతున్నా అచ్చగల ఎక్కరా బుచ్చగల ఎక్కరా కొంగు పట్టుకొని మీ డబ్బున్న వస్తుందనవ్వా కలిగిన తల్లులు కౌలమంత అన్న ఉంటే పెట్టుండ్రి పాపమానే 10 రూపాయలు నా కొంగులు ఎత్తే రానున్న కాలం లోపల మీ కొడుకుల బిడ్డలకు 20 కలుగుతాయి అవ్వా నాకు వచ్చిన ఘట్టం ఏ తండ్రికి రావచ్చు ఏ బిడ్డకు రావచ్చే అవ్వా ఆయనకి తొలచూరు ఒక మక్క కింద భూమి మీద పడితే ఆయనకి తొలచూరు వాన పడితే మొలకై మొలిచి చల్లు కచ్చి ఒక కంకి పెడితే 100 కిందలు పడితే అవ్వా మీ కొడుకుల కొడుకులు అనుకోండి మీ బిడ్డల బిడ్డలు అనుకోండి అమ్మా అరే చూడండి జనులారా ఎన్నో ఎన్నో అమ్మా
ఇంట్లో గిలాసులు తెచ్చుకో